దేశంలో పాలకులు అనుసరిస్తున్న విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల అనుకూల కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి। ఈ పిలుపును బలపరుస్తూ నూతన ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఒంగోలు ఏమనపాలెం తర్మల నాగిరెడ్డి భవనంలో ఏఐఎఫ్టియు నాయకులు పేరయ్య అధ్యక్షతన జరిగిన సమ్మె సన్నాహక సభలో రాష్ట్ర కోశాధికారి డివిఎన్ స్వామి మాట్లాడుతూ 1947 నుండి ఎవరు అధికారంలోకి వచ్చినా సామ్రాజ్యవాద కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు పరుస్తున్నారని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మరింత దూకుడుగా బ్రిటిష్ కాలం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటిని నిర్వీర్యం చేస్తూ 4 కోట్లుగా కుదించి కార్మిక హక్కులను హరించి వేస్తున్నారన్నారు। పాడి ఆవు లాంటి రైల్వే ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ బొగ్గు ఓఎన్జీసీ లాంటి ప్రభుత్వ సంస్థలన్నింటిని అమ్మివేస్తున్నారని ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం రైతాంగంతో కలిసి సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు। అనంతరం రైత కూలీ సంఘం ఏపీ జిల్లా కార్యదర్శి లలిత కుమారి మాట్లాడుతూ దేశంలో 170 మంది వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారని అలాంటి వ్యాపారాన్ని బడా కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు కట్టబెడుతూ రైతాంగానికి వ్యతిరేకమైన 3 వ్యాపార బిల్లులు తెచ్చారని ఈ రైతాంగం రైతు కూలీలు తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు। ఇంకా ఈ సభలో ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు సాయి తత్తలు మాట్లాడారు। ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు నాయకులు సుల్తాన్ భాషా రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు రామారావు జిల్లా నాయకులు శ్రీరాములు కోటేశ్వరరావు తత్తలు పాల్గొన్నారు। మోడీ గవర్నమెంట్ వర్షాకాల సమావేశంలో కార్మిక చట్టాలను 4000 పేజీలు ఉండే కార్మిక చట్టాలను 400 పేజీలుగా కుదించి 44 ఉండే కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మిక హక్కుల్ని బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి సమ్మె హక్కుని అలాగే వేతన పోరాడి వేతన హక్కుని అలాగే సమాన పనికి సమాన పనికి వేతనాన్ని ఈ హక్కుల్ని కూడా అన్నీ కూడా హరించి వేస్తూ మోడీ మొదటి ప్రభుత్వం ఈ కరోనా టైంలో తీసుకొచ్చింది। వాళ్ళు రూపొందించుకున్న కార్మిక పార్లమెంటు విధానాలకి భిన్నంగా కార్మిక చట్టాలని రద్దు చేసేసి కోల్డ్గా విభజించేసి మొత్తం కార్మిక వర్గానికి నష్టం జరిగింది। మొత్తం పెట్టుబడిదారు వర్గానికి కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చేవైపుగా మొత్తం కొన్ని కోట్ల రూపాయలు సుమారు 27 కోట్ల రూపాయలు ఈ కరోనా టైంలో పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చింది। సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చింది। ఈ వాణిజ్యం పేరుతోటి వాళ్ళకి భూముల్ని విద్యుత్ని నీరుని చౌకగా ఉచితంగా ఇచ్చే పద్ధతుల్లో మొత్తం భారతదేశ సంపదని కార్పొరేట్ శక్తులకు విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు ధారాణ ఇచ్చే పరిస్థితి కల్పించింది। ఇంకొక వైపు వేతన కోడ్ని మార్చడం ద్వారా రోజుకి 178 రూపాయలుగా వేతనం నిర్ణయించారంటే ఎంత దుర్మార్గంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవాలా। 178 రూపాయలకి ఎవడైనా బతకగలుగుతాడా ఈ దేశంలో? దీన్ని అర్థం చేసుకొని మనం రేపు మొత్తం ఈ కార్మిక సంఘాలు ఈ జాతి వ్యతిరేక రైతాంగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక 26వ తేదీ నవంబర్ 26వ తేదీ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని ఆ సమ్మెకి సంఘీభావంగా రైతు కూలీ సంఘాలు రైతు సంఘాలు మొత్తం వ్యాపార సంస్కరణల్ని 3 చట్టాలని బిల్లులు చేసింది మొన్న వర్షాకాలపు పార్లమెంట్ సమావేశంలో। ఇవి ఈ చట్టాలు చేయటం అనేది వ్యాపారానికి రైతాంగానికి అలానే ప్రజానికానికి కూడా ప్రజానికానికి ఎలా అంటే నిత్యావసర చట్టం తీసుకొచ్చింది నిత్యావసర వస్తువుల చట్టం తీసుకొచ్చింది। ఇది మొత్తం వ్యాపారానికి రైతాంగానికే కాకుండా దేశ ప్రజలందరికీ కూడా తీరని నష్టం। 8000 కోట్ల మంది నిత్యావసర వస్తువులు అమ్ముకునే చిల్లర వ్యాపారస్తులకు కూడా ఈ చట్టం తీసుకురావడం అనేది నష్టం। ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు 26వ తేదీ జరగబోయే సమ్మెకి సంఘీభావంగా రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్గా మేము కూడా సమ్మెకి సంఘీభావంగా సమ్మెను విజయవంతం చేయాలని రైతాంగానికి కార్మిక వర్గానికి కలిసికట్టుగా ముందుకు పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం।